హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం వసుధారా ఆ చెట్టుపై చెక్కి ఉన్న జగతి మహేంద్ర అనుపమ అనే నేమ్స్ని చూస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వసుధారా వసుధారా మనసులో అనుకుంటుంది ఈ అనుపమ ఎవరు ఎవరై ఉంటారు ఒకవేళ ఇందాక సార్ని కలవడానికి వచ్చింది ఆవిడేనా ఏమో అని ఆలోచిస్తూ ఉంటుంది వసుదారా ఇది ఇలా ఉండగా రిషి మహేంద్రని రూమ్కి తీసుకువచ్చి నిద్రపుచ్చుతారు జగతి అని చెప్పి బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు మహేంద్ర అలా రూమ్ నుంచి బయటకు వచ్చేస్తారు రిషి రిషి దగ్గరికి వసుదారా వెళ్తుంది సార్ మీకు ఒక విషయం చెప్పాలి సార్ అని అంటుంది ఏంటి వసుదారా అని అడుగుతాడు రిషి సార్ జగతి మేడం మహేంద్ర సార్ ఆల్రెడీ ఇక్కడికి వచ్చారు సార్ అని అంటుంది వసుధారా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రిషి అదేంటి వసుదారా నువ్వు అలా ఎలా చెప్పగలవు అని అడుగుతారు సార్ ఇందాక మనం వెళ్ళిన ప్లేస్లో సార్ కూర్చున్నారు కదా మావయ్య మావయ్య గారు కూర్చున్న చెట్టు దగ్గర మావయ్య పేరు జగతి మేడం పేరు ఇంకొకరు ఎవరో అనుపమ్మ పేరు ఉంది సార్ అంటే ఇంతకు ముందే మావయ్య గారు ఇక్కడికి వచ్చారు అందుకే సార్కి అన్ని ప్లేసెస్ ఇక్కడ అన్ని కరెక్ట్గా తెలుస్తున్నాయి అని అంటుంది వసుధారా రిషి ఆలోచనలో పడతాడు అంటే ఇందాక ని కలిసింది ఆ అనుపమ గారే అంటావా వసుధారా అని అడుగుతాడు రిషి ఏమో సార్ తెలీదు కానీ అంతసేపు ఆవిడ మాట్లాడిందంటే ఖచ్చితంగా తెలిసిన వ్యక్తి అయ్యుంటుంది అని అంటుంది వసుదారా ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు రిషి సర్ మనం ఖచ్చితంగా ఆవిడ్ని కనిపెట్టాలి సార్ ఎందుకంటే జగతీ మేడం మహేంద్ర సర్ పేరుతో పాటు ఆవిడ పేరు రాశారంటే ఆవిడ ఖచ్చితంగా జగతి మేడంకి మావయ్య గారికి బెస్ట్ ఫ్రెండ్ అయ్యుంటారు ఆవిడ ఒకవేళ మావయ్య గారితో మాట్లాడితే మావయ్య గారి మనసు తేలిక పడుతుంది ఒక ఫ్రెండ్ ఇచ్చే ఓదార్పు చాలా బెస్ట్గా వర్క్ చేస్తుంది సార్ నా మాట నమ్మండి అని అంటుంది వసదారా ఖచ్చితంగా వసారా తెలుసుకుందాం అని రిషి వసారాతో చెప్తాడు ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది అప్పుడే అనుపమ గారు రెడీ అయ్యి అలా ఇంకా వి రిసార్ట్స్కి అంటే మహేంద్ర స్టే చేస్తున్న రిసార్ట్ నేమ్ చెప్తాడు కాబట్టి అక్కడికి మహేంద్రని కలవడానికి వస్తారు కొత్త క్యారెక్టర్ అనుపమ అప్పుడే రిషి వస్తారా కూడా ఫ్రెష్ అయ్యి అనుపమ గారు ఎవరో తెలుసుకుందామని అలా ఇంకా కిందకి వస్తారు అప్పుడే కరెక్ట్గా రిసెప్షన్లో కొత్త క్యారెక్టర్ అనుపమ మిస్టర్ మహేంద్ర గారి రూమ్ నెంబర్ చెప్తారా అని చెప్పి అడుగుతుంది మహేంద్రనా ఆ రూమ్ నెంబర్తో అను నేమ్తో ఎవరు ఎక్కడ రూమ్ బుక్ చేసుకోలేదు అని చెప్పి రిసెప్షనిస్ట్ చెప్తారు అవునా అని ఆలోచనలో పడుతుంది అనుపమ అప్పుడే అదంతా వసుధార వింటుంది ఇంకా అలా అనుపమ నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది సార్ నిన్న మనం చూసింది ఆ విన్నే సార్ మేడం మేడం ఆగండి మేడం అని తన వెనకాల వెళ్తూ ఉంటుంది వసుధారా అయినా సరే పాపం కొత్త క్యారెక్టర్ అనుపమ ఏదో ధ్యాసలో ఉండడంతో వినిపించుకోకుండా అలా వెళ్ళిపోతూ ఉంటుంది మేడం ఆగండి అనుపమ గారు అని అంటుంది వసుధారా ఒక్కసారిగా ఆగిపోతుంది అనుపమ వెనక్కి తిరిగి చూస్తుంది వసుధార రిషి ఇద్దరూ అనుపమ దగ్గరికి నడుచుకుంటూ వస్తారు నేను మీకు తెలుసా అని అడుగుతారు అనుపమ మేడం మీతో కొంచెం మాట్లాడాలి అని అంటుంది వసుధారా ఇంతకీ మీరు ఎవరు అని అడుగుతుంది కొత్త క్యారెక్టర్ అనుపమ అప్పుడు రిషి చెప్తారు మేము మా డాడ్ కోసం ఇక్కడికి వచ్చాం మా డాడ్ ఎవరో కాదు మహేంద్ర నేను మహేంద్ర భూషణ్ కొడుకుని రిషి తను నా వైఫ్ వసుదారా అని చెప్తాడు రిషి ఒక్కసారిగా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారనమాట ఇంకా అలా అనుపమ గారు అలా ఇంకా రిషి వైపు చాలా ప్రేమగా చూస్తూ రిషిని తన చేతితో తాకుతూ రిషి తమ తలని ప్రేమగా నిమురుతారు కొత్త క్యారెక్టర్ అనుపమ ఇంకా తన టచ్ అనేది రిషికి తగలగానే రిషి కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు తనకి మేడం తో ఎలాంటి బాండింగ్ లే వచ్చిందో ఇంకా అలాంటి వైబ్స్ వస్తూ ఉంటాయనమాట రిషికి అలా ఎమోషనల్గా అనుపమ్మ వైపు చూస్తూ ఉంటారు రిషి రిషి నువ్వా అసలు నిన్ను చూసి చాలా ఏళ్ళైంది నిన్నెప్పుడో చిన్నప్పుడు చూశాను అని ప్రేమగా అడుగుతూ ఉంటారు అనుపమ్మ గారు మా డాడ్ మీకు తెలుసా మేడం అని అడుగుతాడు రిషి తెలుసు మీ నాన్న మహేంద్ర నాకు బాగా తెలుసు రండి ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని ఇంకా తను ఉంటున్న రెసార్ట్కి తీసుకువెళ్తారు అనుపమ రిషి వసుధారా అని అలా రిషి వసుదారా కోసం కాఫీ ప్రిపేర్ చేస్తూ ఉంటారు మేడం అసలు మా మావయ్య గారు మీకు ఎలా తెలుసు మీరు మా మావయ్య గారు మా అత్తయ్య గారు బాగా ఫ్రెండ్సా అని అడుగుతుంది వసుదారా అదంతా తెలియాలి అంటే మా గతం మీకు తెలియాలి మా గతం మర్చిపోలేనంత చిన్నది కాదు మర్చిపోయేంత పెద్దది కాదు కానీ ఎప్పటికీ గుండెల్లో నిలిచిపోయేది నా గతం చెప్తాను వినండి అని అనుపమ ఫ్లాష్ బ్యాక్లోకి తీసుకువెళ్తుంది జగతి మేడం మహేంద్ర అండ్ అనుపమ వీళ్ళ ముగ్గురు కాలేజ్ మేట్స్ కాలేజ్లో ది బెస్ట్ ఫ్రెండ్స్ అంటే అందరూ వీళ్ళవైపే చూపిస్తూ ఉండేవాళ్ళు ఇంకా కాలేజ్ చదువుతున్న రోజుల్లో అలా జగతి మేడం మహేంద్ర అండ్ అనుపమ చాలా మంచిగా ఉండేవాళ్ళు అనమాట వాళ్ళు అలా అరకు ట్రిప్కి వస్తారు అరకు ట్రిప్కి వచ్చి ఇంకా మొత్తం వాళ్ళకి తెలిసిన ప్లేసెస్ మొత్తం అలా తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ముగ్గురు అప్పుడే కరెక్ట్గా జగతి మేడం మహేంద్రని ప్రేమిస్తూ ఉంటారు మహేంద్ర కూడా జగతి మేడంని ప్రేమిస్తారు కానీ వీళ్ళిద్దరికీ తెలియని ఒక విషయం ఏంటంటే మహేంద్ర గారిని అనుపమ గారు కూడా లవ్ చేస్తారనమాట కానీ ఆ విషయం ఎవరికి చెప్పరు తనకి చిన్నప్పటి నుండే అనుపమ గారికి అమ్మా నాన్న ఉండరు చనిపోతారు వాళ్ళ పెద్దమ్మే అన్నీ అయ్యి అనుపమ గారిని పెంచుతుంది అలా వాళ్ళ పెద్దమ్మకి మహేంద్రం తను లవ్ చేస్తున్న విషయం చెప్తుంది అనుపమ ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నావు వెళ్ళి మహేంద్రతో విషయం చెప్పేసేయ్ అని అంటారు ఇవాళ అరకులో ఉన్నాం కదా ఖచ్చితంగా చెప్తాను పెద్దమ్మ అని అలా ఇంకా ఒక లెటర్ తీసుకొని మహేంద్ర దగ్గరికి బయలుదేరుతారు అనుపమ కానీ అప్పటికే మహేంద్ర జగతి మేడంకి ప్రపోజ్ చేస్తారు జగతి నువ్వు లేనిదే నా జీవితం లేదు నువ్వే నా జీవితం జగతి ఐ లవ్ యూ జగతి అని గట్టిగా అరుస్తారు మహేంద్ర ఇంకా జగతి మేడం కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనుపమ తన మనసులో విషయాన్ని చెప్దాం అనుకునే లోపే ఇలా మహేంద్ర జగతి మేడంని ప్రేమించడంతో తన ప్రేమని చంపుకుంటారు అనుపమ ఇంకా తను లెటర్ రాస్తుంది కదా లవ్ లెటర్ ఆ లెటర్ని చింపేసి ఇంక అక్కడి నుండి పడేసి అలా వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్తారు అనుపమ అప్పుడే జగతి మేడం మహేంద్ర ఇంకా అలా అనుపమ దగ్గరికి వస్తారు అనుపమ నా ప్రేమ విషయం జగతికి చెప్పేశాను జగతి నేను ప్రేమిస్తున్నాను నీకెందుకు చెప్పలేదో తెలుసా ఒకవేళ నువ్వు చెప్తే నువ్వు జగతికి చెప్పేస్తావు జగతికి ముందు నేనే చెప్పాలి అందుకే నీకు చెప్పలేదు అని నవ్వుతూ ఉంటారు మహేంద్ర అలా కళ్ళల్లో ఇంక ప్రేమ ఉన్నా మనసులో దాచుకొని పాపం బయటపడకుండా అలా తన ప్రేమని త్యాగం చేసేస్తారనమాట అనుపమ ఇంటికి వచ్చి చాలా అంటే చాలా బాధపడతారు వాళ్ళ పెద్దమ్మ కూడా ఓదారుస్తూ ఉంటారు పోని నేను మాట్లాడన అని అడుగుతారు వాళ్ళ పెద్దమ్మ లేదు మహేంద్ర ప్రాణానికి ప్రాణంగా జగతిని ప్రేమిస్తున్నాడు ఈ టైంలో నా ప్రేమ తెరిస్తే వాళ్ళు ఖచ్చితంగా బాధపడతారు వాళ్ళని కలిపే బాధ్యత నాది అని చెప్పి ఇంకా అలా పాపం స్టాండ్ తీసుకుంటారనమాట అనుపమ అప్పుడే ఇంకా జగతి మేడం మహేంద్ర ప్రేమ విషయం ఇంట్లో తెలిసిపోతుంది జగతి మేడం వాళ్ళు పోరు కాబట్టి దేవయాని పెళ్ళికి అస్సలు ఒప్పుకోదనమాట అప్పట్లో లేదు మహేంద్ర తను ఎక్కడి నుండి వచ్చిందో తన స్థాయి ఏంటి తనేంటి అలాంటప్పుడు తన్ని ఇంటి కోడలిగా ఎలా చేస్తామని చెప్పి పెద్ద పెద్ద గొడవ పెడుతుందనమాట దేవయాని జగతి మేడం మహేంద్ర పెళ్ళికి ఒప్పుకోకుండా అప్పుడే జగతి మేడం తరపున దేవయానితో అనుపమ కూడా మాట్లాడుతుంది మీరు ఏం మాట్లాడుతున్నారు ఇద్దరు చదువుకున్నారు జగతి చాలా టాలెంటెడ్ తనకి చాలా మంచి ఫ్యూచర్ ఉంది అలాంటిది తన్ని మీరు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారని చాలా వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడతారనమాట అనుపమ చూడు నువ్వు చెప్తే వినే స్థాయిలో మేము లేము అర్థమైందా ఈ పెళ్లి జరగదు అని చెప్పి చెప్తుంది కానీ ఫనీంద్ర మాత్రం పాపం మహేంద్ర నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే కరెక్ట్ నీ అమ్మాయి చాలా మంచిది నాకు కూడా తెలుసు అని చెప్పి సపోర్ట్ చేస్తారు ఇంకా చేసేదేమీ లేక అనుపమానే జగతి మేడం మహేంద్రని ఇంకా గుడికి తీసుకువెళ్ళి వాళ్ళిద్దరి మ్యారేజ్ అయితే జరిపించేస్తారనమాట అలా ఫ్లాష్ బ్యాక్ ఎండ్ అయిపోతుంది ఇంకా రిషి వస్తారా ఫ్లాష్ బ్యాక్ అంతా వింటారు కానీ ప్రేమ విషయం ఒక్కటి మాత్రం దాచిపెట్టేసి ఇలా బెస్ట్ ఫ్రెండ్స్ అనే విషయాన్ని మాత్రమే చెప్తారు అనుపమ కళ్ళల్లోండి కన్నీళ్లు వస్తూ ఉంటాయి వాటిని తుడుచుకుంటారు మేడం మీరు చెప్పిన ఫ్లాష్ బ్యాక్ విన్నాక మాకు నిజంగా చాలా అంటే చాలా బాధ వేస్తుంది మీరు మీరు ముగ్గురు ఎంత ప్రాణ స్నేహితులో నాకు ఇంకా క్లియర్గా అర్థమైంది మా డాడ్ గురించి మీరు తెలుసుకోవాలి అని అంటాడు రిషి ఇంతకీ నాకు ఒక్క విషయం చెప్పు రిషి మీరు పెద్దవారయ్యారు కదా మీ అమ్మా నాన్న ఇంకా విడిగానే ఉంటున్నారా విడిగా ఉంటే వాళ్ళు కలిపే ప్రయత్నం మీరు చేయాలి కదా అయినా మహేంద్ర వచ్చాడు జగతి ఇక్కడికి రాకపోవడమేంటి జగతికి మహేంద్రకి ఏమైనా గొడవలు అయ్యాయా అని అడుగుతుంది అనుపమ అప్పుడే పాపం వజ్దారా అంటే మేడం జగతి మేడం అని చెప్పేలోపు రిషి చేయి చేపట్టుకుంటాడు వెంటనే వసదారా రిషి వైపు చూస్తుంది చెప్పొద్దు అన్నట్టు సైగ చేస్తాడు రిషి ఏంటి వసదారా అని అడుగుతారు అనుపమ ఏం లేదు మేడం అని కవర్ చేసేస్తుంది పాపం వజ్దారా సరే మేడం మేము బయలుదేరతాం రేపు మార్నింగ్ ఫ్లైట్కి మేము హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం అని అంటారు రిషి హైదరాబాద్లో నేను మిమ్మల్ని కలుస్తాను రిషి ఎందుకంటే మహేంద్ర అంత డిప్రెషన్లో ఉండడం చూసి మీరు తట్టుకోగలుగుతున్నారేమో కానీ ఒక బెస్ట్ ఫ్రెండ్గా నేను తట్టుకోలేకపోతున్నాను హైదరాబాద్ వస్తే ఖచ్చితంగా మిమ్మల్ని కలుస్తాను సరేనా అని అంటారు ఇంకా అనుపమ ఓకే మేడం థ్యాంక్స్ ఫర్ కాఫీ మీరు మా డాడ్ బెస్ట్ ఫ్రెండ్ అని తెలిసాక మాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతారు రిషి వజ్దారా అనుపమ అలా వెళ్ళిపోతున్న రిషి వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది రిషి వసుధారా మహేంద్ర ముగ్గురు ఇంకా ఫ్లైట్లో బయలుదేరుతారు హైదరాబాద్కి అండ్ హైదరాబాద్ రీచ్ అవుతారు రీచ్ అయ్యి అలా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు అప్పుడే వసుధారా రిషిని అడుగుతుంది సర్ ఎందుకు సార్ జగతి మేడం చనిపోయారు అనే విషయాన్ని అనుపమ గారితో మీరు చెప్పనివ్వలేదు అని అడుగుతుంది వసుధారా వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ విన్నాక వాళ్ళ గతం తెలిసాక అమ్మ అంటే అనుపమ ఆంటీకి అండ్ డాడీకి ఎంత ఇష్టమో నీకు తెలిసిందే డాడీ ఎంతలా అయితే ప్రేమించారో అను ఆంటీ కూడా అంతలానే అమ్మని ప్రేమించారు అలాంటప్పుడు ఆవిడికి తెలిస్తే ఆవిడ కూడా తట్టుకోలేదు ఆవిడ గుండె ముక్కలైపోతుంది అందుకే అమ్మ చనిపోయిన విషయం చెప్పొద్దు అన్నాను డాడ్ కూడా అందుకే విషయాన్ని దాచి ఉంచుంటారు అని అంటాడు రిషి నిజమే అని చెప్పి ఇంకా అలా ఇంటికి రీచ్ అవుతారు రిషి వసుదారా మహేంద్ర ఇది ఇలా ఉండగా అనుపమ్మ గారు కూడా హైదరాబాద్కి రీచ్ అవుతారు తనకి తెలిసిన భూషణ్ ఫ్యామిలీ కాబట్టి ఇంక వాళ్ళు అక్కడే ఉంటున్నారని అజ్యూమ్ చేసుకొని రిషీంద్ర భూషణ్ ఇల్లు అని చెప్పి ఇంకా ఫనీంద్ర వాళ్ళ ఇంటికి తన జాయింట్ ఫ్యామిలీ ఉండే ఇంటికి బయలుదేరుతుంది అనుపమ మహేంద్ర జగతి అని లోపలికి ఎంటర్ అవుతారు అనుపమ దేవయాని ఇంకా అలా హాల్లోకి వస్తుంది ఎవరు అని అనుపమ వైపు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దేవయాని నువ్వా అని అడుగుతుంది మీరా అని అంటుంది అనుపమ్మ కూడా చాలా గట్టిగానే ఏంటి చాలా ఏళ్ళ తర్వాత ఇంటికి వచ్చినట్టున్నావు కాఫీ తాగుతావా అని అడుగుతుంది దేవయాని మీ మర్యాదలు నాకు అక్కర్లేదు మేడం నేను ఒకసారి జగతిని చూడ్డానికి వచ్చాను మహేంద్ర చాలా బాధపడుతున్నాడు అయినా మీ మనసు మాత్రం ఇంకా కరగదనుకుంటా కదా అని అంటుంది అనుపమ ఏంటి జగతిని చూడ్డానికి వచ్చావా మహేంద్రని ఓదార్చడానికి వచ్చావా అని గట్టిగట్టిగా నవ్వుతూ ఉంటుంది దేవయాని ఎదుటి వాళ్ళు ఏడుస్తుంటే నవ్వడం మీకు ఎప్పటినుండు అలవాటే కదా అని అంటుంది అనుపమ అప్పుడే శైలేంద్ర హాల్లోకి వస్తారు మమ్మీ ఎవరు ఎవరివిడా అని అడుగుతారు ఏం లేదు నాన్న వీళ్ళది ఒక గొప్ప గతంలే వీళ్ళ చరిత్ర తెలిసిన వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇదిగో ఈ అనుపమ మహేంద్ర జగతి ముగ్గురు ప్రాణ స్నేహితులు జగతిని ఒకసారి చూసి వెళ్దామని వచ్చిందంట అని అంటుంది దేవయాని ఏంటి జగతి పిన్నిని చూడ్డానికి వచ్చిందా అని నవ్వుతూ ఉంటాడు గట్టిగా ఫనీంద్ర సారీ శైలేంద్ర కూడా అసలు మీరు ఎందుకు నవ్వుతున్నారు అని అడుగుతుంది అనుపమ్మ నేను నేను చెప్తాను రండి నాతో రండి మీకు మా పిని చూపిస్తాను అని ఇంకా అలా జగతి ఫోటో దగ్గరికి తీసుకువెళ్తారనమాట శైలేంద్ర అనుపమాని అనుపమ అలా ఇంకా జగతి మేడం ఫోటో ముందు దండవేసి లైక్ దీపం పెట్టి ఆ ఆ పోస్ట్ చూస్తుంది చూడగానే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది అనుపమ తను చాలా షాక్లో ఉండిపోతుంది ఒక్కసారిగా కుప్ప కూలిపోయినట్టు అన్నమాట ఇంకా అనుపమాకి జగతి మేడం చనిపోయింది అనే విషయం తెలుసుకొని ఏంటి ఏంటిది అని గట్టిగా అరుస్తుంది ఏంటంటావేంటి జగతి రీసెంట్గానే ఆ పైలోకాలకి వెళ్ళిపోయింది అందుకే జగతిని కలవడానికి వచ్చావంటే నవ్వొచ్చింది అంతే అని అంటుంది ఇంకా దూరంగా జగతి గురించి మాట్లాడుకుంటూ ఉండడం చూస్తుంది ధరణి అలా చూస్తూ వాళ్ళపై చాలా కోపంగా చూస్తూ ఉంటుంది అయినా జగతి జగతి ఎలా చనిపోయింది అని చాలా బాధపడుతూ జగతి మేడం ఫోటో దగ్గరికి వెళ్ళి చాలా ఏడుస్తూ ఉంటారు అనుపమ ఎలా పోయిందంటే ఏం చెప్తాం మేడం ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆయుషి ఉంటుంది అందరికీ దేవుడు వందేళ్ళు ఇవ్వరు కదా పినికి పాపం చాలా తక్కువ వయసు ఇచ్చాడు అందుకే త్వరగా పైకి పోయారు అని అంటాడు శైలేంద్ర మనం ఏం చేయగలం అనుపమా నువ్వు ఇప్పుడు బాధపడినా ప్రయోజనం లేదు ఎందుకంటే జగతి పాపం చనిపోయింది అని చెప్పి ఇంకా చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారనమాట పాపం అనుపమ ఇటువైపు దేవయాని శైలేంద్ర మాత్రం ఇలా మాట్లాడుతూ ఉంటారు ఖచ్చితంగా జగతి ఎలా చనిపోయిందో నేను తెలుసుకోవాలి అని అంటారు అప్పుడే ధరణి మేడం నేను చెప్తాను అని ఇంకా జరిగిందంతా తన్ని ఎవరో గంతో కాల్చడం ఇంకా తను అలా హాస్పిటల్ నుండి తండ్రి డిశ్చార్జ్ చేసి తీసుకురా అని ఇంకా రిషి వస్ ధర పెళ్లి జరిగిన వెంటనే తను చనిపోవడం తన హార్ట్ బ్లాక్ అయిందని చెప్పడం ఇదంతా చెప్తుంది ధరణి ధరణి వైపు దేవయాని శైలేంద్ర కోపంగా చూస్తారు ఎయ్ ధరణి ఇదంతా నీకెందుకు లోపలికి పో అని అంటాడు శైలేంద్ర అదంతా గమనిస్తూ ఉంటుంది అనుపమ చూడండి నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను దేవుడు నన్ను ఎందుకు ఇక్కడికి రప్పించాడు అనుకున్నాను కానీ ఇప్పుడు నాకు అర్థమైంది చెప్తున్నాను ఇప్పుడు చెప్తున్నాను ఈ అనుపమ అంటే ఏంటో ఖచ్చితంగా అందరూ చూసే రోజు వస్తుంది అసలు జగతి ఎలా చనిపోయింది జగతి చనిపోవడానికి కారణం ఏంటి తనది నార్మల్ డెత్తా లేకపోతే దాని వెనకాల ఎవరైనా కారణాలు ఉన్నాయా అనే విషయాలు నేను వెతికి పట్టుకొని ఖచ్చితంగా సాక్షాతాలతో సహా చూపిస్తాను నేనెవరో తెలుసు కదా జర్నలిస్ట్ జర్నలిస్ట్ అనుపమ ఒక్కసారి నేను ఒక కేసుని టేకప్ చేశానంటే అది సాల్వ్ అయ్యేంత వరకు వదిలిపెట్టను నేను ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికి బయలుదేరానంటే పక్కా ఇన్ఫర్మేషన్తోనే తిరిగి వస్తాను జగతి చావుకి కారణం ఏంటో తెలుసుకొని తీరుతాను అది నార్మల్ అయితే పర్లేదు కానీ ఎవరైనా ఉన్నారని తెలిస్తే మాత్రం వాళ్ళకి చావ్ అంటే ఏంటో చూపిస్తాను అని జగతి మేడం గురించి ఇంకా అలా చాలా పవర్ఫుల్గా మాట్లాడుతూ దేవ అని వైపు కోపంగా చూస్తూ జగతి మేడం చనిపోవడానికి కారణం ఏంటి అని తెలుసుకోవడానికి బయలుదేరుతుంది అనుపమా ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్